ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే, చాలామంది వాళ్ళు ఏదో చేస్తున్నాం అన్నట్టు, లేకపోతే మాటకు ఒకసారి మాట తర్వాత జై భీమ్ అని అంటూ ఉంటారు. యాక్చువల్లీ జై భీమ్ అనేవాళ్ళు మన నిజంగానే జై భీమ్కి సంబంధించిన పనులు చేస్తూ ఉన్నారా? మరి బడుగు బలహీన వర్గాలకి ఏదైనా సహాయం చేయడానికి, లేదా వాళ్ళు ప్రాబ్లమ్స్లో ఉంటే పోరాడడానికి వీళ్ళు యూస్ అవుతూ ఉన్నారా? అసలు జై భీమ్ అనే పదాన్ని వీళ్ళు ఏదో ఒక ఊత పదంలాగా అనుకుని ప్రతి ఒక్కసారి ప్రతి ఒక్క వీడియోలను జై భీమ్ అని చెప్పి అంటూ ఉన్నారు. ఫస్ట్ జై భీమ్కి అర్థం తెలుసుకోండి. మీరు నిజంగానే అంబేద్కరిజంని ఫాలో అవుతూ ఉంటే, అంబేద్కర్ గారు మరి జనాల్ని మార్చడానికి, మరి కాన్స్టిట్యూషన్లో మరి రైట్స్ గురించి పోరాడడానికి, సమానత్వం గురించి ఆయన ఎలా పోరాడాడో, మరి అలా మీరు కూడా పోరాడండి. అప్పుడు చెప్పండి జై భీమ్ అని నేను ఒప్పుకుంటా. అంతేగాని ఒక వీడియో చేసి లాస్ట్ ఎండింగ్లో జై భీమ్ అంటే అదేమి మీరు వాళ్ళ గురించి పోరాడుతున్నట్టుగా. సో దయచేసి జై భీమ్ అనేది చెప్పడం మానేయండి. ఊరికనే జై భీమ్ అని చెప్పి ఏదో మిమ్మల్ని మీరు హైడ్రేట్ చేసుకోవడము, లేకపోతే మీరేదో సంఘ సంస్కర్తల్లాగా మాట్లాడడము బంద్ చేయండి.